ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆపద బాంధవుడిగా ఈ జిల్లాలో కొనసాగుతూ మరి ఇప్పటికీ ప్రజల నాడిలో ఎప్పటికీ నేనున్నానంటూ మరి భరోసనిస్తూ బయలుదేరుతున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో గత 3 రోజులుగా మరి కబడ్డీ క్రీడోత్సవం నిర్వహిస్తున్న ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఆ క్రీడా నిర్వహణ కార్యక్రమంలో భాగస్వామవుతున్నటువంటి విజయబాబు గారు మన ఎమ్మటున్నారు. ఈ నిర్వహణ ఏ విధంగా సాగుతోంది, అసలు ఈ బర్త్డే సంబంధి ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ జన్మదినోత్సవం సందర్భంగా ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు, దీనికి తోడు ఈ క్రీడోత్సవం నిర్వహిస్తున్నారు, దీనివల్ల ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్? పొంగులేటి గారి జన్మదినం సందర్భంగా ఈసారి వినూత్నంగా యువతని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవటం జరిగింది. దాంట్లో భాగంగా ఖమ్మం జిల్లాలో వచ్చేసరికి కబడ్డీ పోటీలు, అక్కడ కొత్తగూడెంలో వాలీబాల్ పోటీలను ఏర్పాటు చేయటం జరిగింది. రెండు చోట్ల కూడా సక్సెస్ఫుల్గా చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ కనపడతా ఉంది. ప్రజల నుంచి వేలాది సంఖ్యలో మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చి వీక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా వచ్చిన ప్లేయర్స్ కూడా అన్ని జిల్లాల నుంచి కూడా, తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా ఈరోజు క్రీడల్లో పాల్గొనడానికి రావటం జరిగింది. వాళ్ళకి వసతి భోజనం ఈ ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయటం జరిగింది. వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆటని. అంతేకాకుండా ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో ఎక్కడా కూడా సింథటిక్ మ్యాట్ మీద ఈ గేమ్స్ నిర్వహించిన సందర్భం లేదు. దాన్ని 4 సింథటిక్ మ్యాట్లు ఏర్పాటు చేసి ఎక్కడా ప్లేయర్స్కు కూడా ఇబ్బంది జరగకుండా మరి ఈరోజు క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మరి స్టేట్ వైడ్గా ఉన్న అఫీషియల్స్ అందరు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈరోజు జగదీశ్వర్ యాదవ్ గారు, కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఆయన హైదరాబాద్ నుంచి వస్తున్నారు. అంతేకాకుండా ప్రైజ్ మనీ వచ్చి కూడా 100,000 రూపాయలు మొదటి బహుమతిని ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా 8 బహుమతులు ప్రదానం చేయటం జరుగుతుంది. ఇదంతా కూడా పొంగులేటి గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో పొంగులేటి ఈరోజు ఛాంపియన్షిప్ ట్రోఫీని ఇక్కడ భద్రాద్రిలో వాలీబాల్, ఇక్కడికి వచ్చేసరికి కబడ్డీ, రెండు కూడా సేమ్ ప్రైజ్ మనీ ఇచ్చే దాన్ని తీసుకున్నాం. ప్లేయర్స్ నుంచి కూడా మంచి స్పందన కనపడతా ఉంది. అంటే రాష్ట్ర స్థాయిలో ఈ కబడ్డీ క్రీడలు నిర్వహిస్తాను, అంటే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలిగించేందుకు దీని తర్వాత పరదా ఇంకేమైనా కార్యక్రమం తీసుకున్న ఆలోచనలు ఉందా? తప్పకుండా. ఈ కబడ్డీ అనేది ఒక గ్రామీణ క్రీడ, ఇది అంతరించిపోతుంది. యువతకి కొంత ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడే మనం నేషనల్స్ నిర్వహించాలని చెప్పని అనుకున్నాం, అది టైం సరిపోక దీనికి పర్మిషన్స్ కూడా నేషనల్ అకాడమీ నుంచి రావాల్సి ఉంది. దాంతో ఆ టైం సరిపోక దాన్ని స్టేట్కి పరిమితం చేసాం. తప్పకుండా వచ్చే రాబోయే రోజుల్లో ఇక్కడ ఖమ్మం జిల్లాలో నేషనల్ క్రీడాకారులతో ఇక్కడ నేషనల్ గేమ్స్ నిర్వహించాలనేది కూడా పొంగులేటి గారి ఆకాంక్ష. దాన్ని తప్పకుండా నెరవేర్చుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఈ క్రీడలు 28, 29, 30 తారీఖులో ఈ క్రీడలు నిర్వహించడానికి కూడా అంటే కొన్ని ఆటంకాలు కూడా ఎదురుపడ్డాయి, అయినా సరే దాన్ని దాటుకొని క్రీడలు విజయవంతంగా ముగించబోతుండేటువంటిది ప్రచారం సాగుతాం, ఇది ఎంతవరకు నిజం? ఏదన్నా కార్యక్రమం చేసేటప్పుడు అవాంతరాలు ఉంటాయి, వాటిని అధిగమించి ముందుకు పోవటమే, ప్రతి దాంట్లో రాజకీయం ఉంటుంది. సో అదన్నీ ఈజీగా తీసుకొని ముందుకెళ్తున్నాం, అటువంటిది కూడా ఏమి ఇబ్బంది లేదు. హ్యాపీగా గత 2 రోజుల నుంచి కూడా నడుస్తూ ఉంది. అంటే ఈ క్రీడాకారులు కానీ పొంగులేటి గారు కానీ ఏం చెప్పదలుచుకోరు ఈ వాస్తవంగా ఈ కబడ్డీ అనేది గ్రామీణ క్రీడ, ఈ క్రీడని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో పొంగులేటి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. పొంగులేటి గారు ఈ జిల్లాలో సుపరిచితమైన వ్యక్తి, ఆయన విద్య వైద్యం ఈ రెండు విషయాల్లో కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వారికి అనేక కార్యక్రమాలు ఈ జిల్లాలో ఆయన ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. యువతలో కూడా కొంత ఉత్సాహాన్ని నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. యువత కూడా అది మన్యం నుంచి కూడా చాలామంది యువత ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజనులు ఆ యువత వచ్చి ఈరోజు వారికి జీవనోపాధి కోసం కూడా ఇది ఉపయోగపడింది. ఈ విధంగా వాళ్ళు తయారైన వాళ్ళు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంతోమంది ఈ క్రీడా కోటాలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయాలనేదే పొంగులేటి గారి ఉద్దేశం.
ఇది పరిస్థితి ఏదేమైనా మొత్తానికి ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఈ పొంగులేటి గారి జన్మదినం సందర్భంగా ఈ క్రీడలు నిర్వహించడం క్రీడాకారులకు ఎంతో క్రీడా నైపుణ్యం వెలికితీయడంతో పాటు భవిష్యత్తులో కూడా జాతీయ స్థాయిలో కూడా ఈ క్రీడల నిర్వహణకు ప్రయత్నాలు కొనసాగుతాయని ఈ పొంగులేటి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఈ అభిమానులంతా కూడా ఈ క్రీడోత్సవాలను విజయవంతం చేసినందుకు విజయబాబు గారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ యూసుఫ్ తిరుగుతూ వెంకటేశ్వర్లు వీఫైనెస్ ఖమ్మం నుంచి.